మరో 17 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాహుబలి 2 సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు జవాబుతో పాటు బాహుబలి భల్లాల దేవుడి మధ్య జరిగే యుద్ధ సన్నివేశం కోసం సినీ అభిమానులంతా నిరీక్షిస్తున్నారు. ఈ రెండు ఒకదానితో మరొకటి లింక్ అయి ఉండటం విశేషం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపినా దానికి మూల కారణం భల్లాల దేవుడి అన్నది స్పష్టం. దీంతో భల్లాలపై రివెంజ్ ఏ రేంజ్ లో తీర్చుకున్నాడనేది కూడా ప్రాధాన్యతను దక్కించుకుంది. అయితే వీరిద్దరి మధ్య యుద్ధ సన్నివేశం బాహుబలి 2 క్లైమాక్స్ లో వస్తుందని, సినిమా మొదటి నుండి దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ బిల్డప్ అవుతూ వస్తుంటాయని, చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు కూడా వీరిద్దరి యుద్ధ సన్నివేశం కోసం ఎదురు చూస్తుంటారని, అంతలా కథలో స్కోప్ ఉందని రాజమౌళి తాజాగా చెప్పుకొచ్చారు. అంటే కథ గురించి కూడా క్లుప్తంగా రాజమౌళి చెప్పినట్లే, బాహుబలి 2 ఫస్ట్ హాఫ్ అంతా బల్లాల దేవుడు చేసే ఆకృత్యాలతో నిండి ఉంటుందని, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషన్ పతాక స్థాయికి వెళ్తుందని జబ్ కన్నా చెప్పకనే చెప్పారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.